విశాఖ సదస్సు ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావటాని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విశాఖ నగరంలోని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంబానీ అదాని జీఎంఆర్ వంటి దిగ్గజాలతో పాటు విదేశాల నుంచి ప్రముఖ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఆయా కంపెనీలు పెట్టి నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పిస్తామంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ప్రతిపక్ష నాయకులు పచ్చ మీడియా దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పెట్టుబడుల సదస్సు గతంలోనే నిర్వహించాలని, రెండేళ్లు కరోనా కారణంగా ఈ సదస్సు నిర్వహించలేకపోయారన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ రకంగా ఉండేదో మనందరికీ కూడా తెలుసు. సున్నా వడ్డీ రుణాల దగ్గర నుంచి, సారీ పావలా వడ్డీ రుణాల దగ్గర నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా సరే మహిళల పేర్ల మీద ఇచ్చేవారు. ఒక ఇల్లు ఇచ్చిన, ఇంటి స్థలం ఇచ్చినా అన్నీ కూడా మహిళల పేరు మీదే ఉండేవి. మళ్ళీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వైఎల్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏ రకంగా మహిళలకి పెద్దపీట వేస్తున్నారో మనందరం కూడా చూసాం.